నమస్తే భారత్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ దేశంలో రోహింగ్యాల భారం ఎక్కువైందని వాళ్ళని తిరిగి మయన్మార్ పంపేందుకు భారత్ సహకారం కోరుతామని అన్నారు ఈ విషయంలో అంతర్జాతీయ సమాజాన్ని కూడా సంప్రదిస్తున్నామని ఆవిడ తెలిపారు అంతేకాదు మాకు ఇక్కడ చాలా భారంగా ఉంది భారత్ లాంటి పెద్ద దేశం అందులోనూ అక్కడ రోహింగ్యాల జనాభా కూడా తక్కువ కానీ మా దగ్గర పదకొండు లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారు అందుకనే మేము అంతర్జాతీయ సమాజాన్ని పొరుగు దేశాలని సంప్రదిస్తున్నాం ఈ సమస్యకి పరిష్కారం వెతికి వాళ్ళని తిరిగి వాళ్ళ దేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలి అని ఆమె అన్నారు రోహింగ్యాలకి కోవిడ్ వ్యాక్సిన్స్ వేయటానికి ప్రభుత్వం కృషి చేసిందని కానీ వాళ్ళ జనాభా ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు ఇక దేశంలో మాదక ద్రవ్యాలు ఆయుధాల అక్రమ అమ్మకాలు లాంటివి పెరిగిపోతున్నాయని రోహింగ్యాలని వాళ్ళ దేశానికి తిరిగి పంపటం చాలా కష్టంగా మారిందని అన్నారు షేక్ హసీనా ఇప్పుడు భారత్ వస్తున్నారు నాలుగు రోజుల అధికారిక పర్యటనలో దక్షిణాసియా దేశాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది తమ ప్రభుత్వం సెక్యులరిజన్ని అనుసరిస్తుందని ఎవరైనా మత ఘర్షణలకు పాల్పడితే ఊరుకోబోమని కూడా ఆవిడ అన్నారు అంతేకాదు మేము అధికారంలో ఉన్నంత వరకు సెక్యులరిజానికే ప్రాముఖ్యత ఇస్తాం ఎప్పుడు ఇతర మతాల వారికి మీరు కూడా మా పౌరులే అని చెబుతూ ఉంటాను మీరు కూడా ఈ దేశాన్ని మీదిగా భావించాలి అని చెప్తూనే ఉంటాను కానీ కొన్నిసార్లు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతుంటాయి కానీ వెంటనే చర్యలు మేము తీసుకుంటున్నాం కొన్నిసార్లు అటువంటివి జరుగుతున్నా అవి అనవసరంగా కల్పించబడుతున్న పరిస్థితులే అంటూ ఒక ఇంటర్వ్యూలో ఆవిడ అన్నారు ఇక బంగ్లాదేశ్లో మేమంతా కలిసికట్టుగా ఉంటాం పండుగలు కలిసి జరుపుకుంటాం చాలా ప్రదేశాల్లో దుర్గా పూజను అందరూ కలిసి జరుపుకుంటాం మా దగ్గర పూర్తి మత సామరస్యం ఉంది అయితే ఇప్పుడు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి కానీ అలాంటివి జరిగినప్పుడు మేము తక్షణమే తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పారు ఇక బంగ్లాదేశ్ లోని హిందూ మైనార్టీలపై దాడులు జరిగిన సందర్భాలు అనేక ఉన్నాయి వాటిపై ప్రశ్నించగా దేశాలు దైకలిగి ఉండాలని హసీనా చెప్పుకొచ్చింది ఇక దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉన్న తరుణంలో మరో శ్రీలంక కానుందా అనే ప్రశ్నకి కరోనా సంక్షోభం ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ మా ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది రుణాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అది కేవలం మా దేశానికి మాత్రమే పరిమితం కాదు అని చెప్పుకొచ్చారు మా దేశం రుణాల చెల్లింపులు కూడా సకాలంలోనే చేస్తుంది కాబట్టి మాకు శ్రీలంక పరిస్థితి ఎప్పటికీ రాదు మేము చాలా ప్లాండ్గా క్యాల్క్యులేటివ్గా ఉంటున్నాము అయినా ప్రపంచమంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది దానిలో మేము కూడా ఉన్నాం కాకపోతే బంగ్లాదేశ్ కూడా శ్రీలంక లాగా మారిపోతుందంటూ కొందరు కావాలని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు అది ఎప్పటికీ జరగదు ప్రస్తుత ఆర్థిక వ్యవహారంలో కూడా మేము చాలా ప్లాండ్గా ఉంటాం రిటర్న్స్ అనేది లేకుండా ఊరికే డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పుకొచ్చారు ఇక హసీనా భారత్ గురించి మాట్లాడుతూ భారత్ మాకు నమ్మకమైన మిత్ర అని చెప్పుకొచ్చారు ఇరు దేశాలకి ఉన్న నీటి సమస్యలు పరిష్కరించుకుంటామని కూడా అన్నారు మేము దిగువన ఉన్నాం కాబట్టి భారత్ ఉదారంగా వ్యవహరించాలి ప్రధాని మోదీ ఈ సమస్యని పరిష్కరించడానికి ఆసక్తిగా ఉన్నారని కూడా ఆవిడ తెలిపారు కానీ సమస్య మీ దగ్గరే ఉంది మేము కేవలం గంగానది జలాలనే పంచుకుంటున్నాం మరో యాభై నాలుగు నదులు ఉన్నాయి వాటి గురించి కూడా పరిష్కారం ఆలోచించాలి నిజానికి ఇది ఒక దీర్ఘకాలిక సమస్య అని ఆవిడ అన్నారు ఇక భారత్కు ప్రధాని మోదీకి ఆవిడ యుక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ పౌరుల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అదొక స్నేహపూర్వక చర్య అని అభివర్ణిస్తూ కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ ఇతర దేశాలకు స్నేహహస్తం అందించినందుకు ప్రధాని మోదీకి ఆవిడ కృతజ్ఞతలు తెలిపారు విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ మాకు స్పష్టమైన వైఖరి ఉంది దేశాభివృద్ధి లక్ష్యంగా మా విధానం ఉంటుంది మా విధానం ప్రకారం అందరితో మైత్రి కోరుకుంటాం మాకెవరూ శత్రువులు కారు చైనాకు ఇండియాకు ఉన్న విభేదాలు అనేవి ఆ రెండు దేశాలకి సంబంధించినవి మేము వాటిలో కలగజేసుకోబోమని అన్నారు అంతేకాదు ఇంటర్వ్యూ ఆశాంతం కూడా ఆమె భారత్ బంగ్లాదేశ్ల బలమైన మైత్రి గురించే ప్రస్తావిస్తూ వచ్చారు బంగ్లాదేశ్ విమోచన సమయంలో కూడా భారత్ సహాయం ఎప్పటికీ మరువలేమని ఆవిడ అన్నారు భారత్ మాకు ఎప్పటి నుండో నమ్మకమైన మిత్రదేశం మేము ఎప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధంలో భారత్ చూపిన చొరవని గుర్తు చేసుకుంటూనే ఉంటాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కూడా నేను నా కుటుంబాన్ని కోల్పోయినప్పుడు నాకు అప్పటి భారత ప్రధాని ఆశ్రయం ఇచ్చారని అన్నారు అంతేకాదు ఢిల్లీలోని పండారా రోడ్లో నివాసం ఉన్న జ్ఞాపకాలని ఆవిడ గుర్తు చేసుకున్నారు భద్రతా కారణాల వల్ల అప్పుడు మా పేర్లని మార్చారు మేము తిరిగి బంగ్లాదేశ్ చేరుకునే వరకు ఎంతో సురక్షితంగా చూసుకున్నారు భారత్లో మేము ఢిల్లీలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు నివసించామని తెలిపారు షేక్ హసీనా ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు ఆవిడ మన దేశంలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారులను ఆవిడ కలవనున్నారు కరోనా సంక్షోభానికి కొన్ని నెలల ముందు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో చివరిసారి మన దేశానికి వచ్చారు షేక్ హసీనా మన దేశంతో సత్సంబంధాలు కోరుకుంటే ఎటువంటి వారినైనా స్వాగతిస్తాం అది మన దేశ సంప్రదాయం అయితే రోహింగ్యాల సమస్య ఇప్పుడు భారత్ లో కూడా తీవ్రమవుతుంది ఇరు దేశాలు కలిసి సమిష్టిగా చర్యలు తీసుకుంటే నిజానికి అది మంచిదే అంతేకాదు భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉన్నందుకు వాళ్ళని అభినందించాలి మన నుండి సహాయం పొంది మనకే పొగబడుతున్న దేశాలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి విదేశాంగ వ్యవహారాల్లో భారత్ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మోదీ ప్రధాని అయ్యాక భారత విదేశాంగ విధానం చాలా బలపడిందని చెప్పుకోవాలి ఎవరు ఎన్ని నాటకాలు వేసినా ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడంలో ఆయన ఎక్స్పర్ట్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదగబోతోంది దానికి సరైన విధానాల రూపకల్పన చేసుకుంటూ సమయానుకూలంగా ఆచరణలో పెట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది జై హింద్